గిరిజనుల దళితుల సమస్యలను తీర్చేందుకు తమ వంతు అన్ని రకాల చర్యలు చేపడతామని విజిలెన్స్ మానిటరింగ్ డివిజన్ కమిటీ పెంచల నర్సయ్య తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. విజిలెన్స్ మానిటరింగ్ డివిజన్ కమిటీ నూతన సభ్యులుగా తమను ఎంపిక చేసిన అధికారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గిరిజనులు దళితులపై అత్యాచారాలు జరిగినప్పుడు నిందితులకు శిక్షపడి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని పెంచల నర్సయ్య మరియు పెంచలయ్య ఇరువురు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు షబ్బీర్, రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన వివిధ ప్రాంతాల నుంచి నలుగురు ఎంపిక కావటం జరిగింది. అందులో మొట్టమొదటిగా సోషల్ వర్కర్స్ నుంచి ఎర్రగొండల పెంచలయ్య గారు, అదేవిధంగా సిద్ధం పెంచల నర్సయ్య గారు, ఎన్జిఓస్ నుంచి షేక్ షబ్బీర్ గారు, రవికుమార్ రెడ్డి గారు ఎన్నిక కావటం జరిగింది. ముఖ్యంగా డివిజన్ స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ యొక్క మమ్మల్ని ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎవరైనా మన దళితులు గిరిజనులు చాలా సమస్యల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. అదేవిధంగా అత్యాచారాలు జరిగినప్పుడు మరి వెంటనే సంబంధిత పోలీస్ శాఖ వారు స్పందించి వాళ్ళకి తగు న్యాయం చేసే విధంగా వ్యవహరించాలని, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల గ్రామ స్థాయిలో వెళ్ళి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించే దిశగా ఈ కమిటీ కృషి చేస్తుందని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మరి కూడా కమిటీ సభ్యులకు కూడా ఈ కమిటీ సభ్యులు అధికారుల దృష్టికి ఏదైతే దళితులు గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇతర వర్గాల వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను తీసుకెళ్లినప్పుడు వారు సహృదయంతో స్పందించి మరి వారి సమస్యల పట్ల సానుభూతితో వ్యవహరించి. ఈరోజు నేను ఆత్మూరు డివిజన్ విజిలెన్స్ మానిటరింగ్ ఎస్సీఎస్టీ అట్రాసిటీ మెంబర్గా ఎర్రగొండ పెంచిదాన్ని నేను నాతోటి సభ్యులు పెంచిన నర్సయ్య, షబ్బీర్ గారు, రవికుమార్ రెడ్డి గారు సెలెక్ట్ కావడం సంతోషంగా ఉంది. మమ్మల్ని ఆత్మలో డివిజన్ విజిలెన్స్ మానిటరీ కమిటీగా రికమెండ్ చేసి మాకు ఈ అవకాశం కల్పించిన మన రాష్ట్ర మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలో ఉన్న ప్రజలను సుక్షంతాశాలతో పరిపాలిస్తున్న మన ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అందులో ఎస్సీఎస్టీని ఈరోజు సంతోషంగా ఉన్నారు అంటే అది ముఖ్యమంత్రి వర్యులకి చెందుతుంది. అలాగే మాకు అవకాశం కల్పించి ఈ బాధ్యతను అప్పగించినందుకు మంత్రివర్యులకు ఈ బాధ్యతను మేము సక్రమంగా నిర్వర్తించి డివిజన్లో 10 మండలాల్లో ఉన్న ఎస్సీఎస్టీ సమస్యలు ఏమైనా ఉన్నా, అట్రాసిటీ కేసుల విషయాల్లో ఏమైనా పురోగతి లేకపోయినా వాటన్నిటినీ బాధితులని సందర్శించి వాళ్ళ సమస్యలు యొక్క తెలుసుకొని మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా చేస్తామని, కృషి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.